गुड आफ्टरनून स्टूडेंट्स, यस्टरडे वी कंप्लीट द टाइप्स ऑफ कॉन्ट्रास्ट सिस्टम इन ए फर्स्ट टॉपिक पीस वर्क कॉन्ट्रास्ट सिस्टम इज कंप्लीटेड ओके इन दिस सेकंड टॉपिक lumpsum contract system okay what is lumpsum contract system in this type of contract system the contractor undertakes the work and complete it all the respects for a fixed amount of money ikkada lumpsum contract system ante em antunnadu ఇలా కాంట్రాక్టర్ అనేది తీసుకుంటాడు ఓకేనా మనం ఫిక్స్ చే మనం ఇచ్చిన వర్క్కి ఓకేనా మనం ఇచ్చిన వర్క్కి సమ్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫిక్స్ చేసి వాడు చెబుతాడు ఓకే నెక్స్ట్ కింద పేర చూడండి ఈ సిస్టమ్ డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ ద కాంట్రాక్టర్ షెల్ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్ as per the plans and specifications within the fixed time okay avunadu ee system lo vachinappudu different items of work anedi provide cheyadu okay na manu aa contractor ki ichina plan and specifications lo em aithe ichchamo aa contractor aa ichina plan ki entha fixed amount anedi chebutadu aa work maatrame within time lo complete chesistadu okay Next, it payment is done by checking the work with the given plan and specifications. So, detailed measurement are not taken for each item. Okay, na? Mano din ke ilamsam contract la contract ane wada enja sirande first munduga ane payment ane the carry jasirande mano contract wadi kiche munde contract ane the wadi contract kiche munde. వాడు పేమెంట్ అనేది క్యారీ చేస్తాడు ఏది వాడికి మనం ప్లాన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఈ వర్క్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అని వాడు మొత్తం ఒప్పుకున్నాక మనం వాడికి అమౌంట్ అనేది ముందుగానే వాడు అమౌంట్ అనేది ముందుగానే క్యారీ చేస్తాడు ఓకేనా నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ యూజువల్లీ అడాప్టెడ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ లిమిటెడ్ ఓకేనా ఈ ఐటమ్ ఈ కాంట్రాక్ట్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనం వాడికి ఏదైతే ప్లాన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏదైతే ఇస్తామో ఓకేనా ఆ ప్లాన్స్ అండ్ స్పెసిఫికేషన్స్లో మనం మెన్షన్ చేసిన పాయింట్స్ వరకే వాడు మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తాడు ఓకేనా ఇంకా మిగతా మధ్యలో మిడిల్లో మళ్ళీ ఏమన్నా మాకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది మళ్ళీ మీరు పెంచుకుంటే వెళ్ళి చెప్పారే అనుకో ఓకేనా వాటినన్నిటిని వాడిని వాడు అడాప్ట్ చేస్తా డిలే అడాప్ట్ చేసుకుంటాడు ఓకేనా ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి సూటబుల్ ఫర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ సెప్టిక్ ట్యాంక్స్ మ్యాన్ హోల్స్ సోపిడ్స్ ఎక్సెట్రా ఓకేనా వాడికి ఈ లంసం కాంట్రాక్ట్లో వచ్చేటప్పటికి ఏంటంటే కాంట్రాక్టర్కి వచ్చేటప్పటికి మనీ అనేది వాడికి సేవ్ అవ్వాలి కాబట్టి వాడు ఇచ్చిన ప్లాన్స్ ప్రకారమే మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తాడు కాకపోతే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది తగ్గించుకుంటూ వచ్చి వాడికి ఏ విధంగా చూసుకుంటాడు ఓకేనా దీంట్లో ఫస్ట్ మెరిట్స్ వచ్చేటప్పటికి అండ్ మెరిట్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఫస్ట్ వన్ లో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డ్యూ టు కాంపిటీషన్ అమాంగ్ కాంట్రాక్టర్స్ ఓకేనా ఈ లంసం కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మనకి లో కాస్ట్ అమౌంట్ మన కాస్ట్ అనేది లో కాస్ట్ జరిగింది ఎందుకంటే వాడికి ముందుగానే మనకి ప్లాన్ స్పెసిఫికేషన్స్ ఇచ్చేసి వాడికి ముందుగానే మనీ అనేది ప్రొవైడ్ చేసి ఇచ్చేసేస్తాం కాబట్టి ఓకేనా మరి దీంట్లో ఇంకోటి వాడు కనుక మనకి వర్క్ అనేది విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయకుండా డిలే చేసి ఇచ్చాడు అనుకో వాడికే అమౌంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యింది అంటే ఆ అమౌంట్ మనం పే చేయకుండా వాడికే పెనాల్టీ పడిద్ది ఓకేనా సెకండ్ వన్ యాజ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ నోన్ బిఫోర్ హ్యాండ్ ద ఓనర్ కెన్ అరేంజ్ ద ఫండ్స్ ఇన్ టైమ్ ఓకేనా వాడికి మనం కాంట్రాక్ట్ ఇచ్చిన వెంటనే
ముందుగానే వాడికి మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందే వాడికి అమౌంట్ అనేది సమ్ అమౌంట్ అనేది చెప్పేసేసి ఇచ్చేసేయాలి ముందుగానే. ఓకేనా? ఆ అమౌంట్ అనేది ఓనర్ అనే కాంట్రాక్ట్ ఇచ్చే ఓనర్ అనేవాడు ముందుగానే ఫండ్స్ అనేది అరేంజ్ చేసి పెట్టుకోవాలి విత్ ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందే. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ ద టైమ్ ఆఫ్ కంప్లీషన్. అవునాడు, ద కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ ద టైమ్ ఆఫ్ కంప్లీషన్. వాడికి విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఇచ్చాడు అనుకో, వాడికి ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండేది, ఎందుకంటే లేబర్ కాస్ట్ ఉండదు. ఓకేనా? లేబర్ కాస్ట్ అనేది వాడికి తగ్గిద్ది. ఓకేనా? ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ వర్క్స్ అనే ఐటమ్స్ ఆఫ్ వర్క్ అనేది వాడికి డిక్రీజ్ అయ్యింది, అందుకని వాడికి అమౌంట్ అనేది మిగిలింది. అది వాడికి ఒక అడ్వాంటేజ్ కాంట్రాక్టర్కి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఫర్ గెటింగ్ మోర్ ప్రాఫిట్ కాంట్రాక్టర్ ట్రైస్ టు కంప్లీట్ ద వర్క్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఓకేనా? విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే వాడికి ప్రాఫిట్ అనేది ఉండిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. నెక్స్ట్